నమస్కారం. వార్తలకు స్వాగతం. ఇన్నటి ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి. ప్రముఖులకు సత్కారాలు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్న ప్రముఖులు. ప్రజాపథంలో సమస్యలపై పోరాటం సాగిస్తాం. సిపిఎం నగర కార్యదర్శి బాబురావు స్పష్టీకరణ. ప్రజాప్రతినిధులను నిలదీస్తామని ప్రకటన. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. ఆదాయ పన్ను శాఖ కమిషనర్ అజయ్ కుమార్ పిలుపు. ఆంధ్ర కురియన్ మండవకు అభినందన చందనం. విజయ డైరీని మరింత అభివృద్ధి చేస్తానన్న జానకి రామయ్య. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని పలువురు వక్తలు స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా కాకుండా అంబేద్కర్ ఆశయాలను పూర్తిగా సాధించే దిశగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. సామాజిక అసమానతలు తొలగిపోయే విధంగా సమైక్యంగా కృషి చేయాలని వారు సూచించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, సమాజంలో దళితులు అసమానతకు గురి కాకూడదనే ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కలలను సాకారం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంతో పోల్చితే గ్రామీణ ప్రాంతంలో ఇంకా వివక్షత తొలగిపోలేదన్నారు. చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తా నేను. మరి ఈరోజు మనందరూ కూడా చూస్తా ఉన్నాం, మరి దేశంలో దాదాపు 16% 17% దళితులు, 6-7% ట్రైబ్స్ ఉన్నా కూడా మరి మనం ఖర్చు పెట్టే బడ్జెట్లో వారికి ఏ మేరకు న్యాయం జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఆయన ఏదైతే ప్రధానమంత్రి గారికి సూచించారో ఆ సూచన మేరకు రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయల్లో దళితులకి అందాల్సిన షేర్ వాటా 22% ఏదైతే ఉందో దాన్ని దళితులకే ఖర్చు పెట్టే విధంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భారతదేశంలో మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి సమానత్వం కోసం కృషి చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కొన్ని సందర్భంగా ఒకే ఒక వ్యక్తికి వచ్చింది, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, కమిషనర్ గారు ఈరోజు ఆయన పేరు మీద అనేక మంది మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లింకేజ్ రుణాలను అందించడం, అలాగే విద్యార్థులు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రముఖులకు సన్మానాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, మహిళా గ్రూపులకు 2.5 కోట్ల రూపాయల లింకేజ్ రుణాలు అందజేశామన్నారు. ఎస్ఐజి లింకేజ్ లోన్స్ కూడా ఇవాళ దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ బ్యాంకేజ్ లింకేజ్ని కూడా మనం ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అది కూడా ఏర్పాటు చేశాము. ఇది కాకుండా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక పెద్దలు సామాజిక చేసేటువంటి సామాజిక స్పృహతోటి వారి జీవితకాలం అంతా కూడా కొంత సేవ చేస్తూ సాంఘికంగా వెనుకబడిన వర్గాలకి ఒక చేయుతగా నుంచొని ఏదో చేయాలి, ఈ సాంఘికంగా మార్పు తీసుకురావాలి, మన వంతు కర్తవ్యం చేయాలని చెప్పేసి చాలామంది కూడా కొంతమంది వారి జీవితాంతం. ఈ సందర్భంగా సేవారంగానికి చెందిన పలువురిని సన్మానించారు. ఈ సభలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎలమంచిలి రవి, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఇంకా పలువురు పార్టీలకు చెందిన నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ప్రజాపదాన్ని సమస్యలపై పోరాట వేదికగా మార్చనున్నట్లు సిపిఎం నాయకులు బాబురావు అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రచార ఆర్భాటాలకు పోతుందని విమర్శించారు. ప్రజల సమస్యలను తీర్చే దిశగా చర్యలు తీసుకోకపోతే ప్రజాపదంలో నాయకులను, అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు.
సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు బాబురావు మాట్లాడారు. ప్రజాపదంలో ప్రజల సమస్యలపై నాయకులను నిలదీస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు పలు అవస్థలు పడుతున్నారని అన్నారు. గతంలో చేపట్టిన ప్రజాపదంలోని సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా ప్రజాపదం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ప్రజాపదం రచ్చబండ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించ ంచుకుంటే ప్రజాపదంలో నాయకులను అడ్డుకుంటామని బాబురావు హెచ్చరించారు. 4400 కోట్ల రూపాయల్లో 175 కోట్ల రూపాయలు తగ్గించి మేము 76% మందికి పెంచట్లేదని చెప్పేటువంటి మాట అది బోగస్ మాట. పచ్చి ఈ ప్రజాపదంలో మేము నిలదీయాలని ప్రజలు పిలిపిస్తున్నాం. మరోవైపున విజయవాడ నగరంలో అద్దెలకు ఉన్నటువంటి పేదవాళ్ళకి జేఎన్ఎన్ఆర్ఎంలో గృహాలకు సంబంధించిన రసీదులు ఇచ్చారు. దాంతోపాటు అనేక మంది స్వచ్ఛందంగా మచిలీపట్నం కలెక్టర్ గారికి మరోసారి వినతి పత్రాలు పెట్టారు. ప్రజలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అరండల్పేటలోని అంబేద్కర్ భవన్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అరండల్పేటలోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 121వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆర్ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అంబేద్కర్ సూచించారని తెలిపారు. యువత దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ ఎరలేని కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయటమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. మేధాశక్తిని నమ్ముకుని కష్టపడి బాగా చదువుకోండి, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు పునాది వేసుకోండి ఆయన పిలుపునిచ్చారు. అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన ఏమంటారంటే ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ కోసం చూడకుండా, అంటే వెంటనే మీ కోరికని తీర్చుకోవడానికి చూడకుండా దాన్ని పోస్ట్పోన్ చేసుకుని, అంటే కొంచెం త్యాగం చేసి ఇమ్మీడియట్గా బంగారు బాట భవిష్యత్తుకి వేసుకోవడానికి చూడండి అని, అలాగే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సమానత్వం కలిగి ఉండాలని, అందరికీ రాజకీయ హక్కులు సామాజిక సాంఘిక అన్ని రకమైనటువంటి హక్కులు ఉండాలని ఆయన కాంక్షించారు. మరి ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో శ్రమించారు. మరి ఆయన శ్రమ ఫలితంగానే, అంటే ముఖ్యంగా ఇండియన్ డైరీ నుండి డాక్టర్ కురియన్ అవార్డు పొందిన కృష్ణా జిల్లా పాల సమితి చైర్మన్ మండవ జానకి రామయ్యను విజయ డైరీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని, విజయ డైరీని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మండవి జానకి రామయ్య పేర్కొన్నారు. బందర్ రోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్లో కృష్ణా జిల్లా పాల సమితి చైర్మన్ మండవ జానకి రామయ్యను విజయ డైరీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండవ జానకి రామయ్య మాట్లాడుతూ డాక్టర్ కురియన్ అవార్డు అందుకోవటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. విజయ డైరీలో పనిచేసే సిబ్బంది కృషి ఫలితంగానే ఈ అవార్డు లభించిందని వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ అవార్డు లభించిన స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఇప్పుడు అవార్డు వచ్చడం ఒక ఎత్తు, తర్వాత దాన్ని గౌరవించడం ఒక ఎత్తు, తర్వాత నా బాధ్యత ఇంకా పెరిగి నా శక్తియుక్తులన్నీ కూడా రైతాంగానికి ఉపయోగపడాలని నా మొత్తం పాల ఉత్పత్తిదారులకు కానీ వినియోగదారులకు కానీ అందరూ కూడా మంచి జరగాలని నా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.